నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో డైలీ వేజ్ పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ధర్నా చేశారు. కావలి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 50 మంది డైలీ వేజ్ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి 4 నెలలుగా వేతనాలు చెల్లించలేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే అదిగో ఇదిగో బిల్లులు పెడుతున్నట్లు అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఐ కావలి కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ నిత్యం మురికి కూపంలో చెత్త చెదారం ఎత్తే కార్మికుల వేతనాలకు చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరగాల అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇతర ప్రజాప్రతినిధుల పర్యటనలకు లక్షల రూపాయలు ఖర్చు పెడతారని, కార్మికుల వేతనాలకు డబ్బులు ఉండవని అధికారుల తీరుపై మండిపడ్డారు. అదేవిధంగా కార్మికులకు సబ్బులు, కొబ్బరి నూనె, చెప్పులు, యూనిఫామ్ ఇవ్వాలని, యుఏఎన్ నెంబర్కు ఆధార్ లింకు చేయాలని తదితర డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ కిరణ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అంకయ్య, కిషోర్, నారాయణ, ప్రభావతి, వేణు కార్మికులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలు అంటే లాక్ డౌన్ కు ముందు ఒక 40-50 మందిని ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకున్న కాడ నుంచి ఏ నెల కూడా సక్రమంగా జీతాలు చెల్లించడం దాకా లేవు. వాళ్ళకి ఇచ్చేది నెలంతా పని చేస్తే 10,400. ఆ 10,400 కూడా 4 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి చెప్పులు అరిగేలాగా 40-50 మంది కార్మికులు మున్సిపాలిటీ చుట్టూ తిరిగితే వాళ్ళు చేస్తుండ్రు. మరి ఈ విధంగా ఎందుకు చేస్తుండ్రో కూడా తెలియటం లేదు. అదేమని కమిషనర్ గారిని, ఆర్థిక శాఖ వాళ్ళని కలిస్తే మాకు అమౌంట్ లేదు అంటున్నారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు 1,000 కోట్లు, 1,00,000 ఖర్చు పెట్టేదానికి అమౌంట్ ఉంది. మరి కార్మికులు వాళ్ళు చెత్త చెదారు ముడిచే కార్మికులు 10,400 వాళ్ళకి ఇవ్వటానికి ఎందుకు ఇబ్బందికరంగా ఉన్నదో కూడా అర్థం కాదు. ఆ సమస్య అయినా చెప్పండి అంటే ఇదిగో రేపు వేస్తాం, సాయంకాలం వేస్తాం, ఈ విధంగా ఎన్నిసార్లు తిరిగినా కానీ గంట తర్వాత వేస్తాం, రేపు వేస్తాము, అయ్యా మీరు తిరగబడలేదని చెప్పండి, కానీ ఇప్పటి వరకు తిరగలేదు. ప్రతి కార్మికుడు ఉదయాన్నే 4 గంటలకు లేచి ఇంటికి వర్క్కి రావాలంటే రోజుకు 30 రూపాయలు ఆటో ఛార్జీ. వీళ్ళు ఇచ్చే జీతాలు 4 నెలలకు ఒకసారి ఇచ్చే జీతాలు వడ్డీకి సరిపోతుంది. కాబట్టి కమిషనర్ గారికి ఒకటే వినతి పత్రం ఇవ్వదలుచుకున్నాం. సకాలంలో జీతం చెల్లించని పక్షంలో సమ్మె నోటీసు ఏ రోజైనా సమ్మెకి దిగుతామని మున్సిపల్ కమిషనర్ గారికి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.